మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా పువ్వాడ అజయ్ సంబంధించి 4 సంవత్సరాలు పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంత్రి గారిని బాధ్యతలు స్వీకరించి ఇక మంత్రి క్యాంప్ కాలంలో మత పెద్దల ఆశీర్వాదం ఇదే నేపథ్యంలో ఆయన తీసుకున్నారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేకమైనటువంటి హంగును తీసుకొచ్చారని కూడా చెప్పడం జరిగింది. దీనిపై పూర్తి అప్డేట్స్ అంది సార్ ఉపేంద్ర, చెప్పండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? ఉపేంద్ర, ప్రధానంగా గతంలో అమ్మానీస్తో మాట్లాడుతూ కూడా పూర్తిగా మార్పు చేశాం, వచ్చిన కొత్తలో అంటే పాత ఎవరైనా వచ్చి కొత్తగా వస్తే కనుక ఇది నిజంగా నియోజకవర్గంలో మార్పులు, ఆ నియోజకవర్గానికి వచ్చామా లేకపోతే ఆ ప్రాంతంకి వచ్చామని ఆశ్చర్యపోయేలాగా అభివృద్ధి జరిగింది. ఖచ్చితంగా దాన్ని తీసుకెళ్తాం. ఖమ్మంలో డిఫరెంట్ తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నటువంటి నేతగా అజయ్ ఉన్నటువంటి పరిస్థితి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్రలో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్కి మార్పు ప్రదర్శించారు. ఇప్పటి వరకు ఖమ్మం నియోజకవర్గం నుంచి 75 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎవరు కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించలేదు. తనకు వచ్చినటువంటి అంశాన్ని సద్వినియోగం చేసుకొని ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర పోషించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. బహుశా రాజకీయ చరిత్ర ఖమ్మం అభివృద్ధి, ఖమ్మం నగరానికి వచ్చినటువంటి ఇతర ప్రాంతానికి చెందిన వాళ్ళ ఇంత అభివృద్ధి సాధించింది ఖమ్మం అనేటటువంటిది పద్ధతిలో ఖమ్మం నగర చెందింది. దాదాపు 4 వైపులు కూడా ఇటు సిసి రోడ్డు నిర్మాణం కానించి కొల్లపాడు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఆ మురికి కాలువగా ఉన్నటువంటి నిండినటువంటి గోళ్లపాడు ఛానల్ ని కూడా పూర్తిగా ఈరోజు సుందరంగా తయారు చేసి అకుల్మయం దాదాపు ఆహ్లాదకరమైన వాతావరణం పెంచే విధంగా తయారు చేయడం, ఇట్లాంటి అనేకులకు కోకొల్లలుగా రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసినట్టుగా చెప్పారు. అటు కేటీఆర్ కు దగ్గర మిత్రుడుగా రాష్ట్ర సీఎం కేసీఆర్ కూడా అత్యంత సన్నిహితుడుగా తనకు కేటీఆర్ అయితే చిన్న కొడుకు పువ్వాడ అజయ్ చాలా సందర్భంగా కూడా సీఎం కేసీఆర్ ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేపథ్యంలో ఖమ్మం జిల్లా ఖమ్మం డివిజన్ లో ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు ప్రజలకి ఏదైతే గత ఎన్నికల్లో ఇచ్చాడు ఇచ్చిన హామీల కంటే అదనంగా కూడా ఈరోజు మంత్రి పాత్ర పోషిస్తుందని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. అదే నేపథ్యంలో అటు మైనార్టీ వర్గాలకు చెందినటువంటి వర్గాల్లో కూడా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మార్పు ఒకప్పుడు పువ్వాడ అజయ్ కుమార్ ఓ ప్రధానమైనటువంటి మమతా మెడికల్ కాగా డీన్ గా ఉండి కనీసం అపాయింట్మెంట్ గతంలో చంద్రబాబు నాయుడు కావచ్చు, రోషయ్య గారు కావచ్చు, వీళ్ళెవరు కూడా పువ్వాడ అజయ్ కుమార్ ని కలవడం కోసానికి కానీ లిఫ్ట్ చేయనటువంటి అజయ్ కుమార్ 24 అవర్స్ వారంలో 3 రోజులు ఖమ్మం నగర ప్రజానికని అంటి పెట్టుకొని నగర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అదే సందర్భంగా 4 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఖమ్మం నగరంలో 4 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో నగరంలో ఉన్నటువంటి ఉద్యోగులు, కార్మికులు, ఇతర ప్రజలు కూడా ఈరోజు శుభాకాంక్ష తెలియజేయడంలో ఉన్నటువంటి ప్రధానంగా అటు భద్రాచలం ఆలయ అర్చకులుగా ఉన్నటువంటి అర్చకులు అందరూ, అలాగే ఇటు ఇమాములుగా ఉన్నటువంటి ముస్లిం మత పెద్దలు కూడా ఈరోజు విజయం సాధించి అద్భుతంగా అభివృద్ధి సాధించి 4 ఏళ్ళు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రత్యేక ఆశీర్వాదాల మధ్య ఖమ్మం ఆయనకి అభినందన తెలియజేస్తూ మరొకసారి ఆశీర్వదించే ప్రయత్నం కూడా జిల్లాలో ఉన్నటువంటి మంత్రి అజయ్ కుమార్ యొక్క మార్పుకు సంబంధించి మన్నమన్నలు పొంది ప్రధాన గుర్తింపు తీసుకొచ్చిన నేత మెడికల్ కాలేజీ తర్వాత కొత్త బస్ స్టాండ్ ని ఆధునిక టెక్నిక్, ఆ తర్వాత ఐటీ హబ్ నిర్మించడం, మరోవైపు అన్ని రకాలుగా అంటే యూనివర్సిటీకి సంబంధించినటువంటి సాధన కోసం తన తాపత్రయం కావచ్చు, బెడ్రూమ్ నిర్మాణంలో కావచ్చు, ఇట్లా అజయ్ కుమార్ కి సంబంధించి అన్ని రకాలుగా సీఎం కేసీఆర్ నుంచి ఇప్పటి వరకు 2000 కోట్ల పైగా ఇటీవల కాలంలో కూడా 690 కోట్లు ఆర్సీసీ వాళ్ళు అంటే మున్నేరు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ఒక వాల్ నిర్మాణం కోసం 690 శాంక్షన్ చేసి దానికోసం శిలా ఫలకాలు కూడా ఇప్పటికే శంకుస్థాపన కార్యక్రమం కూడా చేసి అదే నేపథ్యంలోనే నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉన్నటువంటి వాటర్ సమస్య కావచ్చు, ఇతర ఇళ్ల స్థలాల సమస్య కానీ అన్ని కూడా చాలా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అద్భుతంగా అభివృద్ధి సాధించిన ఇప్పటికే ప్రజా విశ్వాసాన్ని పొందుతున్నారు. రాజశేఖర్, రైట్, ఒకటి అంటే ఈయన తర్వాత వచ్చే ఎన్నికల్లో ఎంత మెజార్టీ రాబోతుంది? ఖమ్మంకి సంబంధించి బీఆర్ఎస్ కి చాలా వరకు ఎక్కువ ఉన్నటువంటి, కానీ ఇక్కడ దానికి వినూత్నంగా దానికి విభిన్నంగా ఆయన శరీష్మాన్ని మంత్రిగా కొనసాగిస్తున్న పరిస్థితి, అదే ఆదరణ కూడా ఉన్న నేపథ్యంలో. సో నెక్స్ట్ ఎలక్షన్ కి ఎన్ని సీట్లు సాధించే అవకాశం ఉంది అని అమ్మానీస్తో కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఎలాంటి ప్రణాళికతో వెళ్ళబోతున్నారు అనుకోవచ్చు మనం? రాజశేఖర్, పువ్వాడ అజయ్ కుమార్ కి సంబంధించి 2014లో ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచాడు,
2023 ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని రకాల వ్యూహాత్మక అడుగులు వేస్తా ఉన్నారు. గతంలో 2014-18 జిల్లా రాజకీయ ప్రముఖుల మీద గెలిచి విజయాన్ని సాధించారు. మళ్ళీ హ్యాట్రిక్ విజయం సాధించేందుకోసం కూడా వ్యూహాన్ని రచిస్తాం. ఎవరైనా సరే విజయం నాది అంటూ కూడా పోడ అజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేస్తారు. నేను చేసినటువంటి అభివృద్ధి పనులు, సీఎం కేసీఆర్ ఆశీర్వాదాలు, సంక్షేమ పథకం వంటి ఎన్నికలను మూడోసారి కూడా ఎమ్మెల్యేగా చేసే అవకాశం నన్ను అవకాశం ఉంటుంది అని చెప్పేసి భావిస్తా ఉన్నాడు. అదే నేపథ్యంలో నుంచి ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 నియోజకవర్గాల్లో కూడా పోడ అజయ్ కుమార్ తిరిగి మళ్ళీ ఒక రాష్ట్ర సీఎం కుర్చీకి సంబంధించినటువంటి కేసీఆర్ హ్యాట్రిక్ విజయంలో ఖమ్మం జిల్లా నుంచి కూడా ఖమ్మం జిల్లా ఎక్కువ మంది ఎమ్మెల్యేల పాత్ర ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే ధీమా వ్యక్తం చేసినటువంటి సందర్భంగా ఉన్నాయి. ఓవరాల్ గా పోడ అజయ్ కుమార్ యొక్క నిర్ణయాలు కావచ్చు కావచ్చు ఇవన్నీ కూడా కొద్ది మంది ప్రతిపక్షాలు విపక్షాలను కొద్ది గందరగోళ పరిచినా సరే ప్రజాని కానీ ఇప్పటికే పోడ అజయ్ కుమార్ అద్భుతమైనటువంటి ప్రశ్నలు అందుకున్నటువంటి నేపథ్యం కూడా ఖమ్మం జిల్లా కనబడతా ఉంది. రాజశేఖర్,